గారు వచ్చి నా చేతి కానీ లేకపోతే తాళ్ళు పర్సంటేజ్ మళ్ళీ కూడా చూస్తారు. మళ్ళీ పట్టినాక సరిగ్గా లేకుంటే కూడా అంటే జనరల్గా అది చూసి ఇంకేమన్నా చేయాలంటే కూడా మీరు చేయాల్సిన కార్యక్రమం చేయాల్సి ఉంటుంది. దాన్ని సాఫ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ గింజ తక్కువ ఉండి లేకపోతే ఇంకేదైనా సమస్య ఉంటే కూడా చేయాల్సి ఉంటుంది. ఏం చెప్పినట్టు మనం వింటేనే ఏమైందంటే ఆ బిల్లు దగ్గర పోయిన తర్వాత ఒక గింజ కూడా అంటే ఒక అరకిలో కూడా కట్టు కాకుండా ఉంటుంది. మీరు చేయకుండా లోపల పొట్టు పొట్టు బీదంగా పోసి జనాలు వచ్చేసరికి మళ్ళీ బీదంగా మంచి చోట్లు కోసి అంటే జనాలు కొన్ని కొన్ని చేస్తారు. చేయాలి ఓపిక లేక చేసి గాలి కొట్టి గాలి పడుతుంటే పోదు సగం తాళ్ళు పోతుంది పోదు ఏమంటున్నాం. మీదంగా పోస్తా ఉంటే మీదంగా పోస్తా ఉంటే ఏమైనా లోపల తాళ్ళు పోతుంటే మీదంగా ఒడ్లు క్లియర్ కవిస్తుంది. చూడు చూడు అంటాం మనం ఎంత చేయి పెట్టినా అవపడదు అది కాసు అవపడదు. కాబట్టి క్లియర్ గా అసలు చూడదు. మీరు ఓన్లీ ఒడ్లు పట్టుకొని రైతులందరూ చూసినాగా ఏది ఒక రైతు కమిటీ కూడా వేసుకోవాలి. వాళ్ళు పడుతురా ఏం చేస్తుంది ఏం సంగతి ఒక కమిటీ ఉంటుంది. ఈ కొనుగోలు కమిటీ కూడా సహకరించి మీరు రైతులు మీరు వేరే రైతులు ఎక్కర్లేదు మీ రైతులు ఉన్నారు. మీరు కరెక్ట్ గా ఒడ్లు పట్టుకొని ఏ గ్రేడ్ గా తీసుకొని పోతే ఎందుకంటే అయితే మనందరం అక్కడ తెలుసుకుంటాం. విషయం ఎమ్మెల్యే గారు క్లియర్ చెప్పినారు మనం వచ్చినప్పుడు కానీ లేకపోతే పై నుంచి మా అధికారులు అట్లా చెప్పారు కలెక్టర్ చెప్పినాడు జేసీ చెప్పినాడు డిఎం చెప్పినాడు పీని గారు చెప్పినారు అందరు చెప్పినారు. కాబట్టి మనం దీని ప్రకారం పోతే మీరు ఫైట్ చేయండి ఎందుకంటే అయితే ఫైట్ చేయండి. అప్పుడు దీనికి మేము సపోర్ట్ ఉంటాం. కమిటీ సపోర్ట్ ఉంటుంది. మండలంలో నాయకులు సపోర్ట్ ఉంటారు అధికారులు సపోర్ట్ ఉంటారు. మనకు మిల్లర్ కూడా మనకు గవర్నమెంట్ కూడా చెప్పడం జరిగింది మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. మీరు ఒక్క గింజ కట్ చేయొద్దు బండి వస్తే పక్క పెట్టండి తాళ్ళు వస్తే తీసుకోకండి. మీరు కట్ చేసి అదే అలవాటు చేస్తే వాళ్ళు అదే పని అయిపోతుంది అలా కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఒక గింజ మంచి క్వాలిటీ తీసుకొని పోతే ఎందుకు కట్ చేస్తాడో అలా తెలుసుకుంటాం. కానీ 80% ఇక్కడ మాత్రం కాంప్రమైజ్ అయితే లేదు ఎక్కడ కాంప్రమైజ్ లేదు ఒట్టు పని కూడా కొనుగోలు చేసేది లేదు. కాబట్టి మీరు ఖచ్చితంగా దీన్ని ఏ గ్రేడ్ తీసుకోవద్దని చెప్పి ఆశిస్తున్నాం. వేరే మట్టి ఉంది గడ్డి ఉందని చెప్పి రిజెక్ట్ చేయడానికి లేదు. కాబట్టి ఇప్పుడు అది సెంటర్కి ఇదివరకు సెంటర్లకి మీకు ప్యాడి క్లీనర్ లేలే ఇప్పుడు ప్రతి సెంటర్కి ఒక ప్యాడి క్లీనర్ ఇచ్చి కాబట్టి రైతులు చిన్న మనవి క్లీన్ చేసుకోండి. క్లీన్ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఒడ్లు సార్ మేము ముందు వచ్చినాం మాది ముందు సీరియల్ అనేది కాదు. ఎవరైతే క్లీన్ చేసుకుని ఎండబెట్టుకుంటారో అదే సీరియల్ అది ఏయో గారు చూసి సబ్స్క్రైబ్ చేస్తారు. కాబట్టి అది మీకు ప్రాబ్లం ఉండదు మిల్లర్స్కి ప్రాబ్లం ఉండదు అందరు ఎవరికి ప్రాబ్లం ఉండదు. కాబట్టి రైతులు అందరు సహకరించాలని కోరుతున్నా. ఇంకో విషయం ఈ సంవత్సరానికి వానాకాలంలో మనకి ఈ సెంటర్ ఉంది వ్యాసంగిలో ఉండదు. కాబట్టి రైతులు ఆలోచించండి వరికి ఇప్పుడు మాకు జాలవర భావన భూములు ఉన్నాయి సార్ మా వరి తప్పేది కొండ సార్ అనేది కాదు. సెంటర్ అయితే ఈ వానాకాలంలో ఉంటే వ్యాసంగిలో ఉండవు ఎఫ్సీఐ కొనంటుంది. కాబట్టి రైతులు వరి బదులు వేరే పంటలకు వెళ్ళి ఆలోచించండి. లేదా ఇక మాకు వేరే ఆప్షన్ లేదు సార్ అనుకున్నప్పుడు మాకు లోకల్లో ఏదైనా మార్కెట్ ఉంది అనుకున్నప్పుడు లేదా ఈ కంపెనీస్ వస్తాయి ఫీడ్ కంపెనీస్ లేదు మాకు స్టోరేజ్ కెపాసిటీ ఉంది మళ్ళీ మేము వానాకాలం వరకు ఒడ్లు దాచుకోగలుగుతాం అనుకున్న రైతులే వరి పంటకు వెళ్ళి వెళ్ళండి. ఎందుకంటే మార్కెట్ మీరు పెట్టుబడులు పెట్టి ఆ పెట్టుబడులు మందం కూడా రాకపోతే ఇబ్బంది పడుతుంది. ఇది మీరు కూడా ఇప్పుడు సీఎం గారు చెప్తారు అందరు చెప్తారు ఎఫ్సీఐ ఉండట్లేదు కాబట్టి ఇబ్బంది పడద్దు కాబట్టి ఆలోచించండి అని రైతులు వింటున్నాము.